ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల పరీక్ష వేగవంతానికి కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం ప్రజల వద్దకు తీసుకురావడం జరిగిందని ఉభయ గోదావరి జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధుల్లో పట్టణాల్లో వండే ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకోవడమే ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కన్సూమర్స్ ఈ వాహనంలో కొద్దిపాటి పరీక్ష రుసుము చెల్లించి అక్కడికక్కడే వచ్చే రిపోర్ట్స్ ద్వారా కన్సూమర్స్ వారి అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. గతంలో ఒక రిపోర్ట్ రావాలంటే హైదరాబాద్ ల్యాబ్ టెస్టింగ్ వెళ్లి వచ్చేసరికి ఎన్నో రోజులు సమయం పట్టేదని, ఇప్పుడు రెడీ టు రిపోర్ట్ అనే విధంగా ఈ ఆన్ వీల్స్ వాహనం అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలో ప్రజల ముందుకు ఈ ఆన్ వీల్స్ వాహనం వస్తుందన్నారు. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కాకినాడ డిస్ట్రిక్ట్ బి శ్రీనివాస్ అండి. ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్స్ రాష్ట్రంలో 4 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. 1 విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు అండ్ తిరుపతి. ఈ వెహికల్స్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్తో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటికి స్టాఫ్ నన్ను బడ్జెట్ త్వరలో అలాట్ చేస్తారు. అవి వచ్చిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళి నామినల్ ప్రైస్తో ఈ కన్జ్యూమర్స్ కానీ ఎవరైనా సరే శాంపిల్స్ తీసుకొచ్చి స్పాట్లో రిజల్ట్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఆ స్టాఫ్ను డ్రైవర్స్ అలాట్ చేసిన తర్వాత ఫీల్డ్లోకి పంపించి టైం టేబుల్ ఒకటి వేసేసి సిటీస్లో ఒక్కొక్క పేటలో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రోజు పెట్టేసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తిప్పడం జరుగుతుందండి. స్పాట్లో నామినల్ ఫీజుతో అనాలిసిస్ చేసి రిజల్ట్ స్పాట్లో తెలియపరిచే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో పార్ట్ మొబైల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్. సార్, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వస్తారా సార్? రొటీన్గా జనరల్లీ చెకప్ చేస్తారా సార్? ఇది ఎక్కడైనా సరే ఎపిడమిక్ లాగా వచ్చి కానీ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ని తీసుకెళ్ళి స్పాట్ టెస్టులు చేయడానికి కూడా ఉపయోగిస్తామండి. ఈ మధ్య కొన్ని మండలాల్లో డైరియా వచ్చిన చోట కూడా వెహికల్స్ నేను స్టాఫ్ని డిక్టేట్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది. స్టేట్ ల్యాబొరేటరీ లేదా ఎనీ ఎక్రిడిటెడ్ ల్యాబొరేటరీలో అన్ని టెస్టులు స్టాండర్డ్గా చేసిన తర్వాత ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే కేసులు ఫైల్ చేయడం జరిగింది. కానీ ఇది ఓన్లీ తెలుసుకోవడం కోసం. గత 1 ఇయర్ నుంచి కాకినాడ జిల్లాలో 226 శాంపిల్స్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లో తీయడం జరిగిందని, వాటిలో సబ్స్టాండర్డ్ 26 వచ్చినాయి, 6 అన్సేఫ్ వచ్చినాయి, 6 క్రిమినల్ కేసెస్. అట్ ద సేమ్ టైం 15 ఈ హోటల్స్లో ఈ ఆయిల్ని టీపీసీ రేటింగ్ ద్వారా 25% దాటినటువంటి 15 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ 42 కేసులు బుక్ చేయడం జరిగిందని, ఇంకేదైనా పత్రికా లేఖకులు కానీ లేకపోతే కన్స్యూమర్స్ కానీ ఎవరన్నా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ని పంపించి స్పాట్లో శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏ విధమైన ఇన్స్పెక్షన్ల అలసత్వం కానీ ఏదైనా ఏమీ లేదు. ఇంకొక వేకెన్సీ ఉంది, అది కూడా ఫిలప్ చేయవలసిందిగా మా హైయర్ అథారిటీకి లెటర్ కూడా రాయటం జరిగింది. ఏదైనా ఇక్కడికి వచ్చి పబ్లిక్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ వెహికల్ ద్వారా కానీ ఏదైనా డిపార్ట్మెంట్ ద్వారా కంప్లైంట్ వచ్చిన పక్షంలో 24 గంటల్లోనే ఇన్స్పెక్ట్ చేసి శాంపిల్ లిఫ్ట్ చేసి కేసు ఫైల్ చేయడం జరుగుతుందని తెలియపరచుకోండి.